నేను త్వర త్వరగా మీకు కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే అసలు ఓడిపోవడానికి కారణాలు ఏంటి? ఎందుకు మనం ఓడిపోతున్నాం? ఆత్మీయంగా ఎందుకు ఓడిపోతున్నాం? మన జీవితాల్లో ఆత్మీయ పోరాటాలు ఎందుకు ఓడిపోతున్నాం? నిజంగా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడాలనే మనం ప్రయత్నం చేస్తుంటే కానీ ఎందుకు ఓడిపోతున్నాం? మన కుటుంబంలో చక్కగా మంచిగా మీరు పేరెంట్స్గా ఉండాలని ఆశపడుతున్నారు, ఎందుకో ఫెయిల్ అవుతున్నారు, ఎందుకో విజయం సాధించలేకపోతున్నారు, ధనం విషయంలో ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఆ తర్వాత కొన్ని విషయాల్లో భయపడుతున్నాం, మనం డిప్రెషన్కి వెళ్ళిపోతా ఉన్నాం, నిరుత్సాహానికి లోనవుతున్నాం. ఎందుకో మన జీవితంలో ఫెయిల్యూర్స్ వస్తున్నాయి, ఎందుకు విజయం సాధించలేకపోతున్నాం, అనుకున్నది మనం సాధించలేకపోతున్నాం. స్టూడెంట్స్ ఉంటే వారి జీవితాల్లో చాలా అద్భుతంగా చదవాలి అనుకుంటారు, కానీ ఎందుకో చదవలేకపోతున్నారు. పాపం చేయకూడదు అనుకుంటారు, కానీ ఆ పాపంలోకే చాలామంది జారిపోతున్నారు. ఎందుకు విజయం రావట్లేదు? అసలు ఓటమి కారణాలు ఏంటో దేవుని లేఖలోంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్పిన తర్వాత విజయం ఎలా పొందుకుంటావు కూడా మీరు ఈ యొక్క ఉదయకాల సమయంలో మీతో మాట్లాడతాను. ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడతాను. ఎందుకు ఓటములు వస్తున్నాయంటే ఓటమి కారణము మన ఆలోచనలు. ఏంటి? మన ఆలోచన విధానాలు మారాలా, మనం ఆలోచించే విధానం మారాలా. కొన్ని సందర్భాల్లో మన ఆలోచన విధానాన్ని బట్టే మనము దీవెన పొందుకోలేకపోతున్నాం, దేవునికి విశ్వాసం ఉంచలేకపోతున్నాం. మన ఆలోచన ఎలా ఉన్నాయని నెగిటివ్గా మనం థింక్ చేయటం ద్వారా, కొన్ని సందర్భాల్లో దేవుణ్ణి లిమిట్ చేసేయటం ద్వారా, అవిశ్వాసంతో కొన్ని ఆలోచన మనలో ఉండటం ద్వారా కొన్ని సందర్భాల్లో విజయాన్ని మనం సాధించలేకపోతున్నాం. మొదట మీ ఆలోచనలు పవిత్రపరచబడాలి, నువ్వు ఆలోచించే విధానం మారాలి. తద్వారా మీ యొక్క జీవితంలో దేవుని కార్యాలు మీరు పొందుకుంటారు. కొన్ని సందర్భాల్లో దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది అంటారు. దేవుని లేఖనం చెప్తుంది దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది. నువ్వు ఎప్పుడైతే దుష్టులతో సాంగత్యం చేస్తుంటావో వారు మొదటగా నీ ఆలోచనను వారు పాడు చేస్తారు. సాతానుడి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే నిన్ను పాడు చేసే ముందు నీ ఆలోచనను పాడు చేస్తాడు, ఆలోచన విధానాన్ని పాడు చేస్తుంటాడు. దేవుని ఎందు విశ్వాసం లేకుండా దేవుణ్ణి నమ్ముకుంటే ఏమొస్తుంది, మందిరానికి వెళ్తే ఏమొస్తుంది అని చెప్పి కొన్ని సందర్భాలు ఆలోచన విధానాన్ని మార్చడం ద్వారా మన జీవితాల్లో నిజమైనటువంటి సమృద్ధిని, నిజమైనటువంటి విజయాన్ని పొందుకోలేకపోతున్నాం. గ్రంథాలు తెరవండి ఒకసారి. సామెతల గ్రంథం 24:9. సామెతల గ్రంథం 24:9. మూర్ఖుని యోచన పాపము, మూర్ఖుని యోచన పాపము, అపహాసకులు నరులకు హేయులు. మూర్ఖుని యోచన పాపం అన్నాడు. మూర్ఖుడు ఆలోచన చేస్తూ ఉంటాడు, వాడు ఆలోచన ఏంటంటే పాపము. ఓ మూర్ఖుడు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. ఆ మూర్ఖుడు ఏమనుకుంటున్నాడంటే నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు, మై సోల్ ఈట్ డ్రింక్ అండ్ బీ మెర్రీ. అప్పుడు ప్రభు ఏమన్నాడు, అఫ్కోర్స్ చాలా ధనవంతుడు అతను, బాగా కష్టపడి ఉంటాడు, మరి ధనం సంపాదించినంత ఈజీ కాదు కదా, బాగా కష్టపడ్డాడు, చక్కగా పొలంలో మంచి క్రాప్ వచ్చింది, మంచి పంట వచ్చింది, ఆ ధనంతో గొడవలకు తరలించాడు, విస్తారమైన ఆస్తి ఉంది. ఆస్తి కలిగిన ఆ వ్యక్తి చక్కగా మంచం మీద పడుకుని తనకు తాను మాట్లాడుకుంటున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు. అప్పుడు ప్రభు ఒక స్వరాన్ని తనకి వినిపింపజేస్తున్నాడు. అదేంటంటే ఓరి మూర్ఖుడా. ఏంటి ఓరి మూర్ఖుడా? అందరూ సమాజం ఆయన ఏమని పిలుచుంటారు? బహుద్దురుజీ. ఇంకేమండి? ప్రెసిడెంట్ గారు. ఇంకా ధనవంతుల్ని కొన్ని ఏరియాలో పిలుస్తారు కదా, సేట్ గారు, బహుద్దురుజీ, ఇంకేంటండి, రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు కదండి. అలాంటి పేర్లతో ప్రభు పిలట్లేదు. ఓ వెర్రివాడా, నువ్వు శరీరం కోసం బ్రతుకుతున్నావయ్యా, ఏం తినాలా, ఏం త్రాగదాలా, ఎలా సుఖించాలా, ఇదే జీవితం అనుకుంటున్నావా? నీలో ఉన్న ఆత్మని శరీరాన్ని విడిచిపెడితే నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, నీ ప్రాణం పోతే నీ స్థితి ఏంటి అంటే ఆలోచన చేయండి. ఆ వ్యక్తి యోచన పాపం, మూర్ఖుని యోచన ఏమన్నాడు? పాపం అన్నాడు. ఈరోజున మన జీవితంలో విజయాన్ని సాధించాలంటే దేవుని మీద మన మనసును పెట్టాలి. వీ షుడ్ ఫోకస్ అపాన్ గాడ్. దేవుని మీద మన మనసు పెట్టాలి. ఆత్మ సంబంధాలు ఆత్మ విషయములందు మనసు ఉంచుతారు, శరీరానుసార్లు శరీర విషయములందు మనసు ఉంచుతారు. శరీరం కోసం బతికేటువంటి వారు ఎప్పుడు కూడా ఈ శరీరానికి ఏ ఆహారం పెడదాం, ఈ శరీరానికి ఏ పానీయం తాగేద్దాం, ఈ శరీరాన్ని ఎలా సుఖపెడదాం, ఈ శరీరాన్ని ఎలా ఆనందిద్దాం, ఇవే తలంపులు ఉంటాయి. కానీ ఆత్మ సంబంధాలు ఎప్పుడు కూడా దేవుని సంతోషపెట్టడం, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం, దేవుని కోసం జీవించడం, దేవుని రాజ్య విస్తరణలో పాల్గొనడం, దేవునికి సువార్తను ప్రకటింప చేయటం, ఇంకా ఆత్మ ఎదగాలి నేను, దేవుణ్ణి ఆనందించాలా, వాక్యం చదవటం ఆనందించాలా, దేవుని ఆనందించాలి, దేవుని సేవకుల యొక్క సమక్షంలో దేవుని సేవకులతో సహవాసంలో ఆనందించాలని గొప్ప ఆలోచన ఉంటుంది ఆత్మ సంబంధులకి. శరీర సంబంధులకి ఎప్పుడు కూడా ఏం తిందాం, ఏం తాగుదాం, ఎలా సుఖిద్దాం,
ఐఎమ్ వెరీ సారీ, అక్కడ సుఖించడం అనేటువంటి మాట, తినుము త్రాగుము సుఖించము అనేటువంటి మాట దగ్గర ఎగ్జాక్ట్ మీనింగ్ చెప్తాను. అది తినటం అంటే మనకు తెలుసు, చక్కటి చక్కటి ఆహార పదార్థాలు తినాలి. ఆ తర్వాత పానీయాలు, పానీయాలు అంటే వివిధ బ్రాండ్లు, ఏంటది వివిధ బ్రాండ్లు ఉన్నాయి కదా నిరుధ మద్యపానాలు, అవి తాగాలంటే ఆలోచన. మూడుగా సెక్సువల్ ఇమ్మొరాలిటీ అన్నారు దాన్ని, లైంగికంగా ఆనందించాలి సుఖించాలి అనేటువంటి తపన ఆ ధనవంతుల్లో ఉంది. ఆలోచించేయండి, ఈరోజున జంతువులు కూడా మూడింటి కోసం బతుకుతాయండి. జంతువులకి ఇంకా వేరే వేరే ఆలోచన ఉండదండి. అవి బతకడం దేనికోసం అంటే ఒకటి తినటం కోసం, తాగటం కోసం, సంతానోత్పత్తి కోసం. జంతువులు ఈ మూడింటి కంటే ఇంకా వేరే యావిగేషన్స్ వాటికి ఉండవు. మనుషులు కూడా ఇలాగే బ్రతికితే, వీటి కొరకే బ్రతికితే, జంతువుకి మానవునికి ఏ విధమైనటువంటి వ్యత్యాసం ఏమీ లేదు. మానవుడికి ఇంకా దైవ సంబంధమైనటువంటి తలంపులు ఉండాలి. మనిషి దేవునితో సహవాసం చేయాలి, దేవుని మహింపరచడం కొరకు ఈ లోకంలో జీవించాలి. ఏదైనప్పటికీ ఆలోచన విధానం బట్టి కొన్ని సందర్భాల్లో మనం ఓటమి పాలవుతున్నాం. మన థింకింగ్, మన యొక్క థాట్ ప్రాసెస్ని బట్టి మనం విజయాన్ని సాధించలేకపోతున్నాం. క్లియర్ అయిందా? ఆలోచన విధానాన్ని బట్టి మనం విజయాన్ని పొందలేకపోతున్నాం. అందరికీ శుభవార్త, ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి, క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన 6:00, రెండవ ఆరాధన 8:00, 3వ ఆరాధన 10:00, 4వ ఆరాధన 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంట కాలువ రోడ్, NTR సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1,000 ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్, దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి, దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 888-627-6777.